ఈసారి అక్కడ అట్లా జరగకుండా ఒకసారి అది జరిగితే నాకు జాగ్రత్త పడేది ఇప్పుడు జాగ్రత్త పడుతున్నా రైట్ రైట్ ఓకే అజయ్ సింపుల్ గా కన్క్లూడ్ చేయండి టైం అప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి జయగొడుతూ తెలంగాణలో ట్యాక్స్ కట్టే వెంకటరెడ్డి చాలా అద్భుతంగా మాట్లాడుతుంటాడండి నేను తెలంగాణలో ట్యాక్స్ కట్టలేదు సార్ నా మొత్తం ఆంధ్రానే తెలంగాణలో నేను ట్యాక్స్ కట్టలేదు చంద్రబాబు నాయుడు తెలంగాణలో ట్యాక్స్లు కడుతున్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ తెలంగాణలో ట్యాక్స్లు కడుతున్నాడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ట్యాక్స్లు కడుతున్నాడు నాయుడు తెలంగాణ ట్యాక్స్ కడుతున్నాడు నేను బైబోన్ ఆంధ్ర నేను పాలిటిక్స్ మొత్తం ఆంధ్ర అజయ్ సమాధానం చెప్పడం కోసం డిబేట్ లో కూర్చున్నాను ప్లీజ్ స్టూడియోలో మాట్లాడాడు ఆ వినోద్ జైన్ అందే పార్టీలతో తిరిగాడు అన్ని పార్టీ నాయకులతో ఫోటోలు దిగాడు వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే మీద చేతులు ఎత్తు వాటేసుకో మరి ఫోటోలు దిగాడు మీ పార్టీలో ఉన్నప్పుడు సమంగా చెప్పండి అయిపోయిన సంగతి ఎందుకు నేను రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు అజయ్ గారు అజయ్ గారు అన్నప్పుడు అజయ్ గారు అంట అజయ్ అజయ్ నీకు తెలియకపోతే తెలుసుకో నువ్వు పిల్లాడువి నువ్వు పిల్లాడువి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నంత ఈజీ కాదు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన అరెస్ట్ చేశాని అరెస్ట్ జరిగిందని విత్ పేర్లతో సహా వినిపించా అప్పుడు నీకు ఎరపడిందా లేదంటే చెవులు ఏమైనా పెట్టుకున్నా నేను నువ్వు ఇందాక అబద్ధాలు చెబుతూ వచ్చావు డిబేట్ లోకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన వాళ్ళని అరెస్ట్ చేశారు 70 మందిని అంటే తలకాయ ఆడబెట్టుకున్నావు అప్పుడు ఇక్కడ తలకాయ ఆడబెట్టుకుంటావు ఓరికి అబద్ధాలు చెప్పడానికి వస్తావు డిబేట్ లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకో టైం అవుతుంది వెళ్ళి ఇంకా బాబా టైం అవుతుంది వెళ్ళి సోషల్ మీడియాలో పోస్టులు ఇంకా టైం అవుతుంది వెళ్ళు అక్కడ లాస్ట్ కన్క్లూడ్ చేయండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకో టైం అవుతుంది ఇంకెళ్ళమ్మా రైట్ వెళ్ళాడు పోస్టులు పెట్టు నీకు వెళ్ళగాదులే కదా నేను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకో తమ్ముడు వెళ్ళి అదే అదే నీకు ఇంకా రావు నీకు తెలియదు కదా 70 మందిని అరెస్ట్ చేశారంటే ఇప్పుడు దీనికి సమాధానం చెప్పు ఎస్ సార్ నాకు తెలియదు నేను అబద్ధం ఆడానని చెప్పు అవును టీఫై నాయన్ అడుగు తెలంగాణలో ఉంటే రోజు ఆంధ్ర మీద ఎందుకు విషయం చెప్తున్నాడు రాధాకృష్ణ అడుగు రోజు మీ ఓడి వెళ్ళి రోజు వెళ్ళి రాధాకృష్ణ పక్క రాష్ట్రంలో ఓటు హక్కుంది పక్క రాష్ట్రంలో ఓటు హక్కుండి రాష్ట్రాన్ని లాస్ట్ వెంకటరెడ్డి గారు నిజంగా ఇన్న నుంచి మహిళల మీద చాలా అపారమైన అభిమానం చూపిస్తున్నారు కదా అయ్యో మీరు కూడా ఒక మహిళ అయ్యండి అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే మీరు సమర్థిస్తున్నారా అని ఏమన్నా గొడ్డలోడు తీసుకొని కెమెరాల మీద కూర్చున్నప్పుడు అప్పుడు మహిళా కమిషన్ గుర్తురాలేదండి ఒక బోరగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి అంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు మహిళల మీద చిన్నపిల్లల మీద ఆయన సైకిల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాధ కలిగిద్దో కంప్లైంట్ మీకు ఏమనిపించట్లేదండి కంప్లైంట్ వెంకటరెడ్డి గారు మీరు వెళ్ళి కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలా మీరు వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి బాగా చూసారా గోరంట్ల మాధవ్ నచ్చిందా అజయ్ గారు బాగా నచ్చిందా అజయ్ గోరంట్ల మాధవ్ బాగా నచ్చిందా రోజు చూస్తున్నావా అదే గోరంట్ల మాధవ్ అజయ్ రోజు చూస్తున్నావా మీరందరూ కలిసి చూస్తున్నారా గ్రూప్ గా సింగిల్ గా చూస్తున్నావా గ్రూప్ గా చూస్తున్నారా సింగిల్ గా చూస్తున్నారా మాధవ్ది బోరగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఏమండి పరమగారు మీరు కూడా చూసుంటారు బోరగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలు ఎంత దారుణమైన వ్యాఖ్యలు అవునమ్మా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి స్టేషన్ లో మమ్మల్ని అడిగి వచ్చారు మాకేం సంబంధం కనిపించలేదా